పరిశుద్ధ తండ్రి గారైన ఫ్రాన్సిస్ పాపు గారి నుండి వెలువడిన అధికార నియామక పత్రము. నా ప్రియ కుమారుడును కడప పీఠ మండలానికి చెందిన గురువర్యులు పునీత జాన్ బోస్కో గురుమండలం చిత్తూరులో ప్రస్తుతము పనిచేస్తున్న గురుశ్రీ సగిలి ప్రకాష్ గారికి శుభాశీస్సులు దీవెనలు. ఈ అధికార పత్రం ద్వారా మేము నిన్ను ఖమ్మం పీఠ మండలానికి పీఠ కాపరిగా నియమిస్తున్నామని తెలియచేస్తున్నాము. మానవ మాత్రులమైన మనము కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభు సహాయం వలన ఆశీర్వదించబడిన శాశ్వతత్వమును విశ్వాసులు కోరుకునే అత్యున్నత లక్ష్యాన్ని కాంచగలుగుతున్నాము. ఈ క్రమంలోనే పరిపూర్ణ భవిష్యత్తు కొరకు మన హృదయ నేత్రములు తెరవబడతాయి. నిశ్చయమైన ఈ ఆశతో ఆశీర్వదించబడిన వారమై విశ్వ శ్రీసభ కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఖమ్మం పీఠం వైపు మా దృష్టిని సారిస్తున్నాము. గౌరవనీయులైన సహోదరుడు పాల్ మైపన్ గారి పదవీ విరమణ నేపథ్యంలో ఏర్పడిన అవసరతను దృష్టినందుంచుకొని పవిత్ర కాపరి కొరకు ఎదురుచూస్తున్న ఖమ్మం పీఠం యొక్క విశ్వాసులను ఆదరముతో గమనిస్తున్నాము. ప్రియ కుమారుడా, ఇంతవరకు కడప పీఠంలో నీకు అప్పగించిన బాధ్యతలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ క్రీస్తు పట్ల ఆయన సంఘము పట్ల నీవు చూపిన ప్రేమను బట్టి ఈ పీఠాధిపతి బాధ్యతలను చేపట్టడుకు నిన్ను అర్హునిగా భావిస్తున్నాము. కాబట్టి వాటికన్ సువార్త ప్రకటన విచారణాధికార సంఘం వారిని సంప్రదించిన పిదప మాకు అనుగ్రహించబడిన పరిపూర్ణ అపోస్తలిక అధికారము బాధ్యత ద్వారా నిన్ను ఖమ్మం పీఠ మండలానికి పీఠ కాపరిగా నియమిస్తున్నాము. ఈ బరువు బాధ్యతలను నిర్వహించడానికి కావలసిన అన్ని హక్కులను బాధ్యతలను శ్రీసభ చట్టానుసారముగా నీకు ఇచ్చుచున్నాము. నీవు ఎన్నుకొనిన కతోలిక పీఠాధిపతులచే రోము నగరం వెలుపల పీఠాధిపతిగా నీవు అభిషేకం పొందుటకు అనుమతిని ఇచ్చుచున్నాము. అంతకు ముందుగా నీవు మాకును మా వారసులకును శ్రీసభ చట్టాన్ని అనుసరించి విధేయతను ప్రకటిస్తూ విశ్వాస ప్రమాణం చేయాలి. అంతేకాక ఈ ఎన్నిక గురించి మీ పీఠ మండల గురువులకు ప్రజలకు తెలియచేయగలవు. ఆహ్వానించి నీతోనూ మాతోనూ ప్రేమ పూర్వకముగా ఐక్యంగా ఉండవలనని అభిలషిస్తున్నాము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమ్మ యోసేపుల ప్రార్థన సహాయం ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు తన సంరక్షణలో నిన్ను పరిరక్షిస్తూ ఈ నూతన బాధ్యతను శ్రద్ధగా నిర్వహించి వారితో ఐక్యమగుటకు నిన్ను దీవించుదురుగాక. ఈ అధికార నియామక పత్రము 2024 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీన రోమ్ నగరంలోని లాథరెన్ బృహత్ దేవాలయమునందు మా 11వ పాలనా సంవత్సరమునందు జారీ చేయటమైనది. దీవెనలతో ఫ్రాన్సిస్ పాపు గారు.